పేషెంట్ లను బ్రతికించడానికి సహాయ శక్తుల అవకాశం ఉన్న కాడికి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లనే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోతలే కానీ చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది 100 మందిలో కరోనా పాజిటివ్ వస్తే 80 మంది బ్రతుకుతున్నారు 20 మంది చనిపోతున్నారు ఆ 20 మంది చనిపోయే చనిపోవడాన్ని మేము ఈ మధ్య కాలంలో మీడియాలో మాట్లాడుతున్నది డాక్టర్లను విమర్శించడం కాదు లేకపోతే స్టాఫ్ నర్సులు వాళ్ళు చేసే సేవను మేము అనుమానిస్తలేము విమర్శిస్తలేము నేను గత కొన్ని రోజులుగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ హాస్పిటల్ గాని ఎందుకంటే అట్లాగే గాంధీ హాస్పిటల్ సంబంధించి ఈ రోజు గాంధీ హాస్పిటల్ కి సంబంధించిన సూపరింటెండెంట్ ఒక ప్రకటన చేసిండు గాంధీ హాస్పిటల్ కి గుండె మీద చేయేసుకొని రండి అందర్ని కాపాడతం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటన చేసిండు మేము ఏమంటున్నాం అంటే సూపరింటెండెంట్ గాని లేకపోతే గాంధీ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ గాని వాళ్ళ ఆ సిబ్బంది గాని మీరు అహర్నిశలు గాంధీ హాస్పిటల్లో అందరూ మంచి సేవలు అందిస్తున్నారు కానీ నేను మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే సరియైన స్టాఫ్ అంటే ఎంత మంది పేషెంట్లు వస్తున్నారో అంత మంది పేషెంట్ల తగ్గట్టుగా డాక్టర్స్ యొక్క స్ట్రెంత్ అక్కడ లేదు డాక్టర్స్ యొక్క స్టాఫ్ అక్కడ లేదు డాక్టర్స్ లేరు స్టాఫ్ నర్స్ లేరు ఇప్పుడు ఒక డాక్టరు గాంధీ హాస్పిటల్లో రోజుకి మాట 50 నుంచి 100 మంది చూడగలుగుతాడు అట్లా ఒకే డాక్టర్ 1000 మంది పేషెంట్లను చూడలేడు 1000 మంది పేషెంట్లు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అడ్మిట్ అయితే అంత 1000 మంది పేషెంట్లను చూసుకునే అంత డాక్టర్స్ స్టాఫ్ నర్సెస్ అవసరం అక్కడ ఆ కొరత గాంధీ హాస్పిటల్లో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వైద్యము సేవలు చేసే అవకాశం డాక్టర్లకు లేకుండా పోతుంది గాంధీ హాస్పిటల్లో ఒక పేషెంట్ చూసి ఒక పేషెంట్ అదిరిపోయి బెదిరిపోయి దమ్ము వచ్చి దమ్మాడక చనిపోతున్నారు గాంధీ హాస్పిటల్లో 50 నుంచి 55 40 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ గాంధీ హాస్పిటల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది అది అనుమానం వ్యక్తం చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నాము గాంధీ హాస్పిటల్లో ఎంతమంది అయితే డాక్టర్ పనిచేస్తున్నారో వాళ్లకు సరిపోయినంత వసతులు వాళ్ళకి సదుపాయాలు లేవు స్టాఫ్ నర్సులకు సదుపాయాలు లేవు స్టాఫ్కు సదుపాయాలు లేవు ప్రభుత్వము వెంటనే గాంధీ హాస్పిటల్లో స్టాఫ్ని డాక్టర్స్ సంఖ్య స్టాఫ్ నర్సుల సంఖ్య లేదా కంపౌండర్ల సంఖ్య స్టాఫ్ యొక్క సంఖ్యను పెంచమని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని నేను పదే పదే కోరుతున్నాను అట్లనే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు సేవ చేస్తే లేరు అని అర్థం కాదు అది కేవలము మా యొక్క అనుమానము ప్రభుత్వం మీద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీ హాస్పిటల్లో రాష్ట్రంలో ఉన్న అందరు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ గాంధీలో అడ్మిట్ చేస్తున్నారు అక్కడ సరైన స్టాఫ్ లేకపోవడం వల్ల రెగ్యులర్గా పేషెంట్లకు చూడలేకపోవడం వల్ల ఆక్సిజన్ అందక ఫెసిలిటీస్ లేక చనిపోతున్నారు అది మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాము హెచ్చరిస్తున్నాము మేము ఏది మాట్లాడినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మాటలే ఇది డాక్టర్లను కానీ స్టాఫ్ నర్సులను కానీ లేకపోతే గాంధీ హాస్పిటల్లో ఉన్న సేవ చేస్తున్న ఏ ఒక్కరిని మేము అవమానిస్తలేదు అనుమానిస్తలేదు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వం గాంధీ హాస్పిటల్లో ఎంత అయితే అవసరమో అలాంటి ఫెసిలిటీస్ ప్రభుత్వ పరంగా లేదు గాంధీ హాస్పిటల్కి సపరేట్గా ఒక 3000 కోట్లు ప్యాకేజీ 3000 కోట్లు జీవో రిలీజ్ చేయండి దానివల్ల అక్కడ ఎంతమంది పాజిటివ్ వచ్చిపోయిన వాళ్ళ నుండి వాళ్ళని కాపాడడానికి నిధులు కావాలి అనే విషయం మీద పదే పదే మేము కోరుతున్నాం సంగారెడ్డి నుంచి ఎంతమంది ఇప్పటివరకు అయితే ఈ మధ్యకాలంలో పోయిందో బహుశా 10 మంది అడ్మిట్ అయితే మినిమం 5 మంది చచ్చిపోతున్నారు 5 మంది బరుస్తున్నారు ఈ 5 మంది చావాల్సిన పరిస్థితి లేకుండా ప్రభుత్వం బాధ్యత ఎందుకు తీసుకుంటలేదు దాని మీదనే నేను ప్రశ్నిస్తున్నాను.